హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ విజయానికి దారేది ఈ మధ్య ఎన్సిటిఈ అనగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుండి గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం బీఈడి కంప్లీట్ చేసిన అభ్యర్థులకు శుభ పరిమాణం అని చెప్పవచ్చు. దీనివలన బీఈడి ఉత్తీర్ణత పొందిన వారికి ఎస్జిటి అవకాశం కలిగింది. ఈ సంతోషంతో బీఈడి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సుమారు కొంతమంది బీఈడి చేసిన వారు ఎస్జిటి ఉద్యోగం కోసం డిఈడి కోర్సును కూడా పూర్తి చేశారు. కానీ ప్రస్తుతం ఎన్సిటిసి గెజిట్ విడుదల వలన వారి యొక్క ప్లాన్ అడ్డం తిరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బీఈడి చేసిన వారు ఏపీడిఎస్సిలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సంపాదించాలంటే మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకు మీరు ఏ దారిలో వెళ్ళాలో, మీ గమ్యం ఏమిటో మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రెండు పడవల మధ్య ఏ పడవలో చెందకుండా పోతారు. ఒకవేళ రెండు పడవల మధ్య కాలేస్తే, నిలబడితే ఏ పడవకు చెందకుండా నడి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక పడవలో ప్రయాణం చేయకండి. అనగా ఎస్జిటి అని లేదా ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ అని రెండు పడవల్లో మాత్రం చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పడానికి నా ప్రయత్నం ఇది. ఒక పడవలోనే ప్రయాణం చేయండి. రాక రాక ఒక గొప్ప అవకాశం డిఎస్ రూపంలో వస్తుంది. మీ భవిష్యత్తు బంగారంగా ఉండాలంటే మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సమయం రాదు మిత్రమా, మేలుకో మిత్రమా, నీ నిర్ణయమే నీ జీవితానికి పూలబాట వేస్తుంది. కష్టపడే తత్వం, సరైన నిర్ణయం నీ గమ్యంను బంగారంగా మారుస్తుంది. కాబట్టి నీ నిర్ణయం ఎలా ఉండాలంటే రెండు పడవల మధ్య అక్కడొక కాలు ఇక్కడొక కాలు పెట్టకుండా ఎస్జిటి పోస్ట్ అయితే ఎస్జిటి, లేదంటే స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్, ఏదో ఒక దాని మీద కష్టపడి ఇష్టపడి దాన్ని సాధించుకోవాలని కసితో నువ్వు చదివితే నీ పట్టుదలే నీకు వరంగా మారి నీ తప్పకుండా నీ ఉద్యోగాన్ని సొంతం చేసుకునేలా నువ్వు ముందడుగు వేస్తావు. నువ్వు వేయాలనే ఆశతోనే ఈ నిర్ణయంతో నేను చెప్తున్నాను. దయచేసి నీ ఆలోచనలు మాత్రం, నీ నిర్ణయాన్ని, నీ గమ్యాన్ని ఎటు వేయాలో సరైన నిర్ణయం తీసుకోమని తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.